చెప్పలేరా సార్? ఇక్కడ మీరు చేసింది ఏమైంది అదేనా చెప్పండి. సార్ ఇక్కడ ఏం జరిగినది అదేనా చెప్పండి. మేము చెప్పలేమంటే మా హెడ్ క్వార్టర్ ఆఫీసర్లు చెప్తారు, మేము చెప్పలేము. మాకు ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ తిరుపతి డిఎస్పి కడప ఇన్ఛార్జ్ అండి. పలమనేరు ఆర్డీఓ చెక్పోస్టుపై ఏసీబీ దాడులు చేసింది. నరహరిపేట చెక్పోస్టులో 75,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. పాలమనేరు ఆర్డీఓ చెక్పోస్ట్ పై ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మొత్తం మీద చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏసీబీ దాడులు నిర్వహిస్తుంది. నిన్న సాయంత్రం కావచ్చు లేదా ఇవాళ ఉదయం వరకు కూడా పొంగునూరు, పలమనేరు ఇట్లా చిత్తూరు చెక్పోస్టుల వద్ద పెద్ద ఎత్తున ఏసీబీ అధికారులు దాడులు జరుపుతున్నారు. అయితే పక్కా సమాచారం ప్రకారం ఏదైతే కార్యాలయాల్లో ఎక్కువగా డబ్బులు అంటే లారీలు కావచ్చు లేదా రకరకాల వాహనాలు వెళ్తున్న సమయంలో వాళ్ళ వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని కొంతమంది డ్రైవర్లు, వాహన యజమానులు ఫిర్యాదులు ఇచ్చిన నేపథ్యంలోనే ప్రస్తుతానికి ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఎంతవరకు అంటే పలమనేరు వద్ద ఒక చెక్పోస్ట్ లో రాత్రంతా కూడా దాడులు చేసి కూడా పెద్ద ఎత్తున డబ్బులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది ఎంత పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారనే దాని మీద అధికారులు ఇవాళ మధ్యాహ్నం మీడియా ముందు సమావేశం అయ్యే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద ఒక్కసారిగా ఏసీబీ అధికారులు చెక్పోస్ట్ పైన దాడులు చేస్తుండటంతో ఒకసారిగా అలక్టైనటువంటి మిగిలిన యంత్రాంగం అంతా కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంటే అధికారులకి, ఏసీబీ అధికారులకి పారదర్శకంగా రికార్డ్స్ అన్ని కూడా వెరిఫై చేస్తూ కూడా వాళ్ళకి ఇవ్వడం అందించడం జరిగింది. థ్యాంక్ యూ గోపినాథ్. సార్ ఇప్పుడు ఏం జరుగుతుందో మాకు తెలియదు కదా. మేము తనిఖీ చేశామండి, అంతవరకు చెప్పగలం. తనిఖీలో ఏం తేలింది అది చెప్పలేరా సార్? ఇక్కడ మీరు చేసింది ఏమైంది అదేనా చెప్పండి. సార్ ఇక్కడ ఏం జరిగినది అదేనా చెప్పండి. మేము చెప్పలేమంటే మా హెడ్ క్వార్టర్ ఆఫీసర్లు చెప్తారు, మేము చెప్పలేము. మాకు ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సార్ నేను తిరుపతి డిఎస్పి కడప ఇన్ఛార్జ్ అండి. సార్ సంజాక్షన్ అండి నా పేరు. గాంధీ హాస్పిటల్లో తలసాని.